ప్రాణానికి ప్రాణం పద్దెనిమిదవ భాగం హెలికాప్టర్ మనం కాస్త ఆలస్యంగా వచ్చామేమోనని భయంగా ఉన్నది అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా వాట్ ఇస్ దిస్ ఏమిటి ఆలస్యం అని పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ అరిచాడు కుమార్ ఎదురు తిరిగాడు స్పృహ పోగొట్టి తీసుకొచ్చాను అని రొప్పుతూ తను మోసుకొస్తున్న మనిషిని హెలికాప్టర్లో పడేశాడు రాజు మరి ఏది అని అధికారి అడిగాడు నజీమాని కూడా తీసుకొచ్చాము ఆమెకి స్పృహ పోగొట్టవలసి వచ్చింది అంటూ రాజు రెండు అడుగులు వెనక్కు వేసి ఇంకో ఆకారాన్నెత్తి హెలికాప్టర్లో పడేశాడు అంతా చీకటి గాల్లోకి ఎగురుతున్న చీర కొంగు మాత్రం ఆ మిలిటరీ అధికారికి కనిపించింది కమాన్ ఏడి అని అడిగాడు హుస్సేన్ని పైకి రమ్మని చెప్పాను రాలేదా అని రాజు అన్నాడు అంతలో దూరాన్నించి ఏదో ప్లేన్ ఇంజన్ హోర్ వినిపించింది ఓ గాడ్ భారతీయులకు తెలిసిపోయిందిలా ఉంది భారత విమానాలు వస్తున్నాయి క్విక్ లెట్ హుసేన్ గో టు హెల్ పోదాం అని మిలిటరీ అధికారి రాజు చెయ్యి పట్టుకుని హెలికాప్టర్లోకెక్కాడు పైలట్ హెలికాప్టర్ ని పైకి తీస్తున్నాడు ఇదిలా ఉండగా యుగంధరు తదితరులు పైకి లేస్తున్న హెలికాప్టర్ ని చూస్తూ ఆగిపోయారు వీఆర్ టూ లేట్ ఇంత ప్రయాస వృధా అయిపోయింది అని యుగంధర్ నిస్పృహతో దూరాన్ నుంచి వస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను చూసి అన్నాడు దిగులు పడకండి మన వైమానికులు సరిహద్దు దాటనివ్వరు షూట్ చేస్తారు అని బండార్కర్ అన్నాడు కుమార్ శత్రువులకు దక్కలేదనే తృప్తి మిగులుతుంది అని యుగంధర్ అన్నాడు అంతలో పైకి లేస్తున్న విమానంలో నుంచి దీపం వెలుగు కనిపించింది యుగంధర్ దృష్టి ఆ వెలుగు మీద నిలిచింది దీపం ఆరిపోయి మళ్ళీ వెలిగి ఆరిపోయి మళ్ళీ వెలిగి అలా వెలుగుతూనే ఉన్నది ఇదిలా ఉండగా హెలికాప్టర్ పైకి వెళ్ళిపోతోంది ఇండియన్ విమానాలు వస్తున్నాయి అంటే యుగంధర్ తదితరులు ఆ స్థావరాన్ని తెలుసుకొని వచ్చి ఉండాలనుకున్నాడు రాజు హెలికాప్టర్ ముందు సీట్లో పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ అతని ఎయిడ్ కూర్చున్నారు వెనక సీట్లో స్పృహలేని హుసేన్ కట్టిన పాకిస్తాన్ ఏజెంట్ పడి ఉన్నారు రాజు జేబులో నుంచి టార్చ్ లైట్ తీసి కిందకు వెలుగు వేసి ఆర్పీ ఆర్పీ వెలిగిస్తూ కోడ్లో చెబుతున్నాడు ఇదిలా ఉండగా బండార్కర్ హెలికాప్టర్లో నుంచి సిగ్నల్ ఇస్తున్నది రాజు అని యుగంధర్ అరిచాడు కుమార్ నజీమా ఇంట్లోనే ఉన్నారట పద్నాలుగు మంది శత్రువుల ఏజెంట్లు తుపాకీతో ఇంట్లో ఉన్నారట అని యుగంధర్ అన్నాడు మరి తను అని బండార్కర్ అన్నాడు సిగ్నల్ సగంలో ఆగిపోయాయి టార్చ్ కింద పడింది అని యుగంధర్ చెప్పాడు ఇదిలా ఉండగా రాజు కిందకు చూసి టార్చ్ లైట్తో సిగ్నల్ ఇస్తున్నాడు మన దాని దానిమీద లగ్నం చేస్తున్నాడు చేతిలో ఉన్న టార్చ్ మీద దెబ్బ పడింది టార్చ్ కింద పడింది రాజు వీపులో రివాల్వర్ ఆనింది ఎవరు నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు అని మిలిటరీ ఆఫీసర్ అన్నాడు నేనా సులేమాన్ని మన వాళ్లకి అని రాజు అన్నాడు ఇతన్ని నీ రివాల్వర్తో కాచుకో అని మిలిటరీ ఆఫీసర్ తన టార్చ్ వెలుగు రాజు మొహం మీద వేశాడు హుస్సేన్ జాఫర్ స్పృహ లేకుండా పడి ఉన్నారు కుమార్ నజీమా కారు మోసం యు ఆర్ రాస్కెల్ ఎవరు నువ్వు అంటూ రాజును జుట్టు పట్టుకుని లాగాడు రాజు పెట్టుకున్న విగ్ కింద పడింది చెప్పు ఎవరు నువ్వు అని అధికారు అన్నాడు యుగంధర్ తదితరులు ఆకాశం వైపు చూస్తున్నారు ఆకాశంలో భారత విమానంలో నుంచి గుళ్ళు పేలుతున్నాయి యుగంధర్ గుండె ప్రతి పేలుడికి ఆగిపోతున్నట్టు ఉన్నది ఆ హెలికాప్టర్లో రాజు ఉన్నాడు అది ఆవేదన సారీ సార్ హెలికాప్టర్ సరిహద్దు దాటేసిందట మన విమానాలు సరిహద్దు దాటి వెళ్లలేవట అని సైనిక అధికారి అన్నాడు ఓ గాడ్ అని యుగంధర్ అన్నాడు భారత సైనికులు ఆ ఇంటిని చుట్టుముట్టారు లైట్ మిషన్ గన్స్ తెచ్చారు ఆ ఇంట్లో నుంచి బయట వాళ్ళ మీద గుళ్ళ వర్షం కురుస్తోంది లొంగిపోండి ఎంతకాలం మీరు యుద్ధం చేయగలరు అని లౌడ్ స్పీకర్లో నుంచి ఆర్మీ ఆఫీసర్ అర్చాడు జవాబుగా మళ్లీ గుళ్ళ వర్షం కురిసింది యుగంధర్ చీకట్లో వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి అని బండార్కర్ అడిగాడు పాకిస్తాన్ గూఢచారులు కాదు మనకు కావాల్సింది ఆ ఇంట్లో ఉన్న కుమార్ ఇలా చాలాసేపు యుద్ధం జరిగితే శత్రువులు కుమార్ని చంపేయవచ్చు రాజు తన ప్రాణాన్ని అకారణంగా బలి ఇచ్చిన వాడవుతాడు అని యుగంధర్ అన్నాడు అంటే రాజు ఇక అని బండార్కర్ ఆశ్చర్యపోయాడు నాకు నమ్మకం లేదు శత్రువులు రాజుని ప్రాణాలతో ఉండనివ్వరు అని యుగంధర్ అన్నాడు యుగంధర్ కంఠస్వరంలో జీరలేదు దుఃఖం లేదు ఒక రకమైన వైరాగ్యం స్ఫురిస్తోంది చీకట్లో నీడలా వెళ్ళిపోయాడు గుళ్ళు తగలకుండా నేల మీద పాక్కుంటూ జరిగాడు ఆ ఇంటిని సమీపించాడు వెనక తలుపు దగ్గర ఒక క్షణంపాటు ఆగాడు నెమ్మదిగా లేచి తోశాడు తలుపు లోపల గడియ వేసి ఉన్నది ఒక్క తన్ను తన్నాడు తెరుచుకోలేదు పది అడుగులు వెనక్కు వేసి ఒక్క పరుగున వెళ్ళి ఒక్కసారిగా ఎగిరి తన్నాడు తలుపు పెళపెళ విరిగి కింద పడింది వెనక నుంచి శత్రు సైన్యం వస్తోంది తప్పుకోండి అని లోపల ఎవరో అరిచారు శత్రువులు మోసపోయారు ఇల్లంతా చీకటిగా ఉన్నది ఎవరు అని దగ్గరలో ఎవరో ప్రశ్నించారు నేను అని యుగంధర్ ఉర్దూలో జవాబు ఇటురా అని అవతల మనిషి మాట వెంటనే అతన్ని పేల్చేశాడు మరి రెండు అడుగులు వేశాడు వీధి తలుపు వైపు వెళ్ళాలి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు ఎవరిదో చెయ్యి తగిలింది రివాల్వర్ పేల్చాడు చీకట్లో అస్పష్టంగా కనిపిస్తోంది అదే తలుపై ఉండాలి వెళ్ళాడు పాక్కుంటూ కింద గడియ తీస్తున్నాడు ఢామ్ అని వెనక నుంచి రివాల్వర్లు పేలాయి ఎక్కడెక్కడో వేడిగా మందుగుళ్ళు శరీరంలో దిగబడుతున్నాయి ఇక తను బతకడు అయిపోయింది శరీరం తూట్లు పడిపోతుంది గడియ తీయాలి రక్తం కారిపోతోంది బలం కూడదీసుకొని పై లాగి తలుపు తెరిచాడు బార్లా తెరిచాడు తెరిచి అక్కడే కుప్పగా కూలిపోయాడు తలుపు తెరుచుకోగానే భారత సైనికులు బండార్కర్ కాత్య తదితరులు లోపలికి పరిగెత్తారు శత్రువులు తమ స్థావరం వశమైపోయిందని తెలిసి చేతులు పైకెత్తి తుపాకీలు పారేశారు టార్చ్ లైట్స్ వెలిగాయి ఎవరో మెయిన్ స్విచ్ వేశారు ఇంట్లో దీపాలు వెలిగాయి యుగంధరేరి అని కాత్య అడిగింది అప్పటి వరకు ఎవరూ రక్తపు మడుగులో తలుపు పక్కన పడి ఉన్న యుగంధర్ని చూడలేదు యుగంధర్ అంటూ కాత్య ఒక పొలికేక పెట్టింది మై గాడ్ ఎంత సాహసం చేశారు అంటూ బండార్కర్ ఒక్క పరుగు తీశాడు ఆర్మీ ఆఫీసర్ ఒక్క అంగలో చేరుకున్నాడు గాడ్ గుళ్ళన్నీ కాళ్లకి తొడలకి తగిలాయి అందుకే రక్తమంత కారింది పైన ఎక్కడా ఒక్క గుండు తగల్లేదు ప్రాణానికి భయం లేదు అని అధికారి అన్నాడు ఇదిలా ఉండగా వారం రోజులు గడిచిపోయాయి కుమార్ని నజీమాని బండార్కర్ని తన అధీనంలోకి తీసుకున్నాడు కాళ్ళకి కట్లు తొడలకి కట్లు యుగంధర్ తన ఇంట్లో పడుకున్నాడు బండార్కర్ యుగంధర్ పక్కనే కూర్చున్నాడు బజర్ చప్పుడైంది కాత్య వెళ్ళి ఒక యువతితో తిరిగి వచ్చింది నా పేరు జానిట నేను సిఐఏ ఏజెంట్ని నా సిగ్నల్ అని ఆమె అంటూ ఉండగానే తెలుసు అని యుగంధర్ అన్నాడు రాజు పాకిస్తాన్లో జైల్లో ఉన్నాడు సులేమాన్ని మీరు బహిరంగంగా విచారణ చేసి శిక్ష విధిస్తే అదే విధంగా ఉన్నవి లేనివి కల్పించి రాజుని పాకిస్తాన్లో విచారణ జరిపి మరణశిక్ష విధిస్తారట పాకిస్తాన్లో మా ఏజెంట్ ద్వారా ఈ విషయం తెలిసింది నేనేం చేయను అని యుగంధర్ అన్నాడు సులేమాన్ని తమకు ఒప్పజబితే రాజును మీకు ఒప్పజపుతారట ప్రాణానికి ప్రాణం అని ఆమె అన్నది యుగంధర్ నీరసంగా నవ్వుతూ ఎన్నిసార్లు ఈ ప్రాణానికి ప్రాణం పాకిస్తాన్ ప్రభుత్వంతో బేరానికి రావడానికి సులేమాన్ నా బందీ కాదు భారత ప్రభుత్వానికి ఒప్పజెప్పాను అని యుగంధర్ అన్నాడు మిస్టర్ యుగంధర్ ఏమిటిది రాజును మీరు బలిస్తారా అని జానిట కళ్లనీళ్లతో అడిగింది యుగంధర్ కళ్ళు చెమ్మగిల్లాయి నా ప్రాణం రాజు ప్రాణం కన్నా దేశమే మాకు ముఖ్యం అని అన్నాడు మిస్టర్ యుగంధర్ దయచేసి ఈ బేరం ఒప్పుకోండి సులేమాన్ ప్రాణం కన్నా రాజు ప్రాణం వెయ్యి రెట్లు ఎక్కువైంది ప్లీజ్ అని ఆమె అన్నది బండార్కర్ మీరు ప్రభుత్వ ఉద్యోగి అని ఆమె బండార్కర్ వైపు తిరిగి అన్నది నా సొంత బాధ్యత మీద ఈ నిర్ణయం తీసుకున్నాను మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు నేను చూసుకుంటాను అని బండార్కర్ అన్నాడు దట్స్ వెరీ గుడ్ ఆఫ్ సర్ ఎప్పుడు ఎక్కడ సులేమాన్ని రాజుని మార్చుకునేది నేను మా అధికారులతో సంప్రదించి వివరాలు మీకు తెలియజేస్తాను ఐ లైక్ రాజు అంటూ జానిటా వెళ్ళిపోయింది ఒక్క క్షణం అని యుగంధర్ అన్నాడు జానిటా తలుపు దగ్గర ఆగింది ఈ కేసులో జోక్యం కల్పించుకోవద్దని నన్ను బెదిరించింది అని యుగంధర్ అంటూ ఉండగానే నేనే కుమార్ పాకిస్తాన్కి దక్కుతాడని పాకిస్తాన్కి దక్కితే వాళ్ల ద్వారా చైనాకు ఈ రహస్యం చేరుతుందని అని జానిటా అన్నది యుగంధర్ తల ఊపాడు జానిటా వెళ్ళిపోయింది ఇలా నాలుగు రోజులు గడిచాయి సులేమాన్ని బండార్కర్ తీసుకువెళ్ళిపోయాడు యుగంధర్ ఫోన్ వద్ద కాచుకొని ఉన్నాడు రాజును గురించిన కబురు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నాడు టెలిఫోన్ మోగినప్పుడల్లా యుగంధర్ గుండె ఉరకలు వేస్తోంది ఇంకా కర్రల సహాయంతోనే లేచి నిలబడగలుగుతున్నాడు తప్పకుండా రాజు వస్తాడు మీరలా అని కాత్య యుగంధర్కి ధైర్యం చెబుతోంది యుగంధర్ బలహీనంగా నవ్వుతున్నాడు టెలిఫోన్ మోగింది కాత్య రిసీవర్ తీసింది క్షణం తర్వాత సంతోషంగా రాజు వచ్చేశాడు విమానాశ్రయం నుంచి తనే ఫోన్ చేశాడు అని అన్నది యుగంధర్ మొహంలో వెలుగు వచ్చింది కర్రల సహాయంతో లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు రాజు రాక కోసం వేచి చూస్తున్నాడు అరగంట తర్వాత ఇంటి ముందు టాక్సీ ఆగింది రాజు బండార్కర్ దిగారు రాజు లోపలికి వచ్చి రావటంతోనే యుగంధర్ ముందుకు వెళ్ళి కర్రల సహాయంతో నిలబడ్డ యుగంధర్ని చూశాడు అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఎలా ఉంది సార్ అని రాజు ఏడుస్తూ అన్నాడు రాజు సులేమాన్ ప్రాణానికి నా ప్రాణం ఒప్పుకోవద్దని నీకు నేను ఆదేశమిచ్చాను నువ్వు నా ఆజ్ఞ ఉల్లంఘించావు జ్ఞాపకముందా అని యుగంధర్ అన్నాడు రాజు తల ఊపాడు దట్ ఈజ్ ఇన్ సబార్డినేషన్ యు ఆర్ డిస్మిస్డ్ నువ్వు నాకిక అసిస్టెంట్గా అవసరం లేదు అని యుగంధర్ అనగానే కాత్య ఆశ్చర్యపోయి యుగంధర్ని చూసింది ఎస్ సర్ అని రాజు అన్నాడు కాత్య యుగంధర్ మాటల్లోని అర్థం తెలుసుకొని లోన నవ్వుకున్నది రాజు కూడా నవ్వాపుకుంటున్నాడు రాజు నవ్వడం చూసి యుగంధర్ దగ్గరకు వచ్చి రాజును కౌగిలించుకొని యువర్ ఎ ఫూల్ అని ప్రేమగా మీద కొట్టి వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అని యుగంధర్ అన్నాడు రాజు యుగంధర్ల మైత్రి చూసి కాత్యకు ఆనందబాష్పాలు వచ్చాయి ఇంతటితో ప్రాణానికి ప్రాణం అనే కథ సమాప్తం